హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో మార్చి నెలలో పండగలు, ఏ రోజున ఏ పండగ వస్తుంది, అలాగే ఆ రోజున ఏం చేయాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ను ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి మార్చి 1వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ షష్ఠి ఉంటుంది, స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రీశైల మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే స్వాతి నక్షత్రం ఉన్న రోజున శుక్రవారం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి స్వాతి నక్షత్రం అంటే లలితాదేవి జన్మ నక్షత్రం. కాబట్టి ఈ రోజున లలితాదేవిని ఆరాధించి లలితా సహస్రనామాలను పఠించడం వలన లలితాదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీశైల మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈరోజే ఉంటుంది. తర్వాత 3వ తారీఖు ఈ రోజున మాఘమాసంలో వచ్చే బహుళ అష్టమి అంటే సప్తమి అష్టమి రెండూ కలిసి వచ్చిన రోజు. అలాగే అనురాధ నక్షత్రం ఈ రోజున ఉంటుంది. ఈ రోజున సప్తమి తిథి ఉదయం సమయంలో ఉంది కాబట్టి ఈ రోజున భాను సప్తమిగా జరుపుకుంటారు. అంటే ఆదివారం సప్తమి తిథి రెండూ ఉన్న రోజున భాను సప్తమిగా జరుపుకుంటారు. అలాగే ఈ రోజున సూర్యుని ఆరాధించడం చాలా మంచిది. తర్వాత 6వ తారీఖు ఈ రోజున మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున విజయ ఏకాదశిగా జరుపుకుంటారు. మాఘమాసంలో వచ్చే రెండు ఏకాదశులు కూడా చాలా పవిత్రమైనవిగా జరుపుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం ఇలా చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. తర్వాత 7వ తారీఖు ఈ రోజున మాఘమాసంలో వచ్చే బహుళ ద్వాదశి ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. అలాగే ఈ రోజున కంచి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారి జన్మదినం ఈరోజే ఉంటుంది. తర్వాత 8వ తారీఖు మార్చి 8వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి, అలాగే రాత్రి 8:15 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది, శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున చాలా పవిత్రమైన దినంగా చెప్పుకోవచ్చు. అంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం, అలాగే ఈ రోజున శివరాత్రి, మహాశివరాత్రి ఈ రెండూ కూడా కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున చాలా పవిత్రమైన రోజు. అలాగే ఈ రోజున బ్రహ్మం గారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. అలాగే ఈ రోజున శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే ఈ రోజున కోటప్ప కొండలో ప్రబల ఉత్సవం ఈ రోజున జరుపుకుంటారు. అలాగే ఏడుపాయల వనదుర్గాదేవి జాతర, ఈ రోజున ప్రదోష వ్రతం, శివ పూజ చాలా ప్రాముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున శివుని యొక్క పూజ, ఉపవాసం, జాగరణ ఇవి చేయటం వలన శివ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తర్వాత 9వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పిఠాపురం, భీమవరం, లేపాక్షి, ఇంద్రకీలాద్రి తదితర క్షేత్రాలలో రథోత్సవాలు, అలాగే కురివి వీరభద్రస్వామి వారి కళ్యాణోత్సవం, అలాగే అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి మూలమూర్తిపై ఈ రోజు నుండి 3 రోజుల పాటు మూలమూర్తిపై, అంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మూలమూర్తిపై సూర్యకిరణాలు స్పృశిస్తాయి. తర్వాత మార్చి 10వ తారీఖున మాఘమాసంలో వచ్చే అమావాస్య, ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఈ రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఈ రోజునే ఉంటుంది. అమరావతి అమరలింగేశ్వర స్వామి రథోత్సవం, అలాగే లక్కిరెడ్డి పల్లె గంగమ్మ జాతర ఈ రోజునే ఉంటుంది. తర్వాత 11వ తారీఖు ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి ఉంటుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది. అలాగే ఈ రోజున శ్రీశైల మల్లన్న స్వామి వారి బ్రహ్మోత్సవం సమాప్తమవుతాయి. తర్వాత 12వ తారీఖు ఈ రోజున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల విధియ ఉంటుంది, రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి, ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున రాయచోటి వీరభద్రస్వామి వారి కళ్యాణోత్సవం ఈ రోజున జరుగుతుంది. తర్వాత 13వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది, అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజున పుత్ర గణపతి వ్రతం జరుగుతుంది. అలాగే పుత్రులు లేనివారు పుత్రులు కడగటానికి
సాక్షాత్తు శ్రీ గౌరీదేవి ఈ వ్రతం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వినాయకుని ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. తర్వాత 14వ తారీఖు ఈ రోజున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల చవితి, పంచమి రెండు కూడా మిగులు తగులు అన్నట్లుగా ఉంటాయి. ఈ రోజున భరణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన మీన సంక్రాంతిగా జరుపుకుంటారు. తర్వాత 15వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఉంటుంది. కృత్తికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి. తర్వాత 16వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల సప్తమి రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి జయంతి ఈ రోజునే ఉంటుంది. తర్వాత 17వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల అష్టమి తిథి ఉంటుంది. ఈ రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది. అలాగే ఈ రోజున జామి ఎల్లారమ్మ జాతర ఈ రోజునే ఉంటుంది. తర్వాత 18వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శివుని పూజ చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం అనేది శివుని యొక్క జన్మ నక్షత్రంగా చెప్పుకోవచ్చు. ప్రతి నెలలో కూడా ఆరుద్ర నక్షత్రం రోజున శివాభిషేకం చేయటం చాలా మంచిది. అలాగే ఈ రోజున యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, అహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. తర్వాత 19వ తారీఖు మార్చి 19వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల దశమి పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఈ రోజున తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత 20వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి, పుషమి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం ఉంటుంది. అలాగే ఈ రోజున అమలక ఏకాదశి, కోరుకొండ తీర్థం, కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. తర్వాత 21వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి, ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, అలాగే నృసింహ ద్వాదశిగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిదిగా ఈ రోజున జరుపుకుంటారు. తర్వాత 22వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి, ఈ రోజున అనంగ త్రయోదశిగా జరుపుకుంటారు. అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం, అలాగే ఈ రోజున కంచి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి ఆరాధన, కొల్లేటికోట పెద్దింటమ్మ జాతర ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున ప్రదోష వ్రతం కాబట్టి శివుని యొక్క పూజ చాలా మంచిది. తర్వాత 23వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉదయం 7:26 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. అలాగే ఈ రోజున కాముని యొక్క దహనం ఈ రోజునే ఉంటుంది. తర్వాత 24వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల చతుర్దశి ఉంటుంది. పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి ఈ రోజే ఉంటుంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. తర్వాత 25వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన రోజు. అలాగే ఈ రోజున ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పౌర్ణమి, వసంతోత్సవం, శ్రీ మహాలక్ష్మి జయంతి, నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, భద్రాద్రి రామయ్య తలంబ్రాల ఉత్సవం, మంగళగిరి అహోబిల క్షేత్రాల్లో రథోత్సవాలు ఈ రోజునే జరుగుతాయి. ఈ రోజున చాలా పవిత్రమైన రోజు. అలాగే లక్ష్మీ జయంతి ఈ రోజునే కాబట్టి లక్ష్మీ పూజ అందరూ కూడా తప్పకుండా చేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజునే శ్రీ అయ్యప్ప స్వామివారి జయంతి కూడా ఈ రోజే ఉంటుంది. తర్వాత 28వ తారీఖు ఈ రోజున ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ తదియా ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉంటుంది. అలాగే ఈ రోజున సంకటహర చతుర్థి ఈ రోజే జరుపుకుంటారు. అలాగే వేములవాడ రాజన్న కళ్యాణం ఈ రోజునే జరుగుతుంది. తర్వాత 29వ తారీఖు ఈ రోజున గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇవ్వండి 2024 సంవత్సరంలో మార్చి నెలలో పండగలు ఏ రోజున వస్తాయి, ఏ రోజున జరుపుకోవాలనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.